ఏమని వర్ణింతును నీ మహిమను ఏ రీతి వివరింతును నీ దేవనామానికి మహిమ కలుగును గాక. గడిచిన దినాలన్నీ ఆయన సజ్జమైన రకుల చోట్న కాచి భద్రపరిచి మరొక నూతన దినాలు నూతన సమయాన్ని ఇచ్చిన దేవత దేవునికి నరహృదయపూర్వకమైన వందనాలండి. అలాగే సేవకులకి సేవకురాలు కూడా నరహృదయపూర్వకమైన వందనాలు. గ్రూప్ లో పాలుపంచుకుంటున్న ప్రియ సహోదరు సహోదరులందరికీ కూడా నరహృదయపూర్వకమైన వందనాలండి. అలాగే అనుదిన జీవాహారం అనే మరి ఈ వర్తమానాలు వింటున్న మరి ప్రియ సహోదరు సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మరి మీ అందరూ కూడా బాగున్నారని మేము తలంచుతున్నాం. అలాగే మీ కొరకు మీ కుటుంబాల కొరకు మా అనుదినము కూడా మా వ్యక్తిగత ప్రార్థనలు మేము ప్రార్థిస్తున్నాం. అలాగే మా కొరకు కూడా ఎంతగానో మీ అందరూ కూడా ప్రార్థిస్తున్నారు. అందరిని బట్టి మరి దేవాతి దేవునికి మహిమను ఒకరినొకరు కొలుపుకుంటూ ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపడుతూ ఆయన కృప ఆయన ఆదరణ మనం అందరం పొందుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మరి తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుని మరి ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 నాయన స్తుతి 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 మహాగణుడ మహోన్నత దేశయ్య గొప్ప దేవుడ శక్తివంతుడ నాయన నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభా. గడిచిన దినాలని ఎంతగానో నిశ్చయించబడిన చోట్ల మమ్మల్ని కాచి భద్రపరిచి అయ్యా ఇదిగోని ప్రభుత్వ గురించి సమయంలో ఇటు రీతిగా మమ్మల్ని ప్రవేశపెట్టిన విధమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి సజీవు లెక్కలో సజీవులు కానీ ఆయన ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాతో మాతో మా అందరితో మాట్లాడు ప్రభా. అయ్యదిగో తండ్రి ప్రభు మరి వర్తమానాలు ఎవరైతే వింటున్నారో ప్రభు ప్రతి బిడ్డని కూడా కురుకొల్పబడి అయ్యా నీ సన్నిధిని ఇంకా సాధనముగా వాడబడలాగిన సహాయం నీ కృప కాపుదలించండి. అయ్యా అయ్యా నీ పరిశుద్ధ గ్రంథములో తండ్రి ప్రభు మర్మాలు తెలుసుకోవడానికి ప్రభు ఎంతగానో అయ్యా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా ప్రతి బిడ్డ కూడా అయ్యి వర్తమానాలు ప్రభు విని తండ్రి బలపడలాగిన సహాయం తెచ్చి మరి సేవకుల మరిగా ఆశీర్వాదమే గారు ఎంతగానో ప్రభు ఆధ్యాత్మికంగా తండ్రి ప్రభా నీ మాటలు తండ్రి వివరిస్తున్నారు తండ్రి ప్రభా. నాయన ఇదిగో తండ్రి ప్రభా అయ్యా ప్రతి బిడ్డని కూడా నీ చేతులు కప్పుకొచ్చుకుంటే ఎవరైతే ఏ బలహీనతతో ఉన్నారో ఏ అనారోగ్యంతో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో ఏ ఇరుకులో ఉన్నారో ఇబ్బందులు ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని కూడా ఇదిగో నాయన లేవనెత్తమని నాయన ప్రభుచేత నింపమని ప్రభా పరుకున్న కష్టాలు బాధ ఇరుకులు ఇబ్బందులు తొలగించి నీ కృప కాపు ధరించుకుని నాయన ఇదిగో తండ్రి ప్రభు దీనిని మలుపులు అర్హత మాకు లేదు నాయన నీ సన్నిధిలో వాడబడడానికి అయ్యా నీకు నాయన పనికొచ్చే పాత్రగా మమ్మల్ని చేసినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా విలువలేని మాకు విలువిచ్చిన విలువనిచ్చి తండ్రి ప్రభా ఇదిగో ఇట్టి రీతిగా అయ్యా నీ సన్నిధిలో వాడబడుతున్నామంటే దాంతో నీ కృప నీ దయా నీ కనుక ఇంకా నాయన నీ కృప కాపు ధరించమని మా అందరిని కూడా బలపరచమని తండ్రి ప్రభా. నాయన ఇదిగో నాయన ఈ వాక్యాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు తండ్రి ప్రభా ఏ టెక్నికల్ ప్రాబ్లం లేకుండా అయ్యదిగో తండ్రి ప్రభా నాయన నాయన ఇది గ్రూప్ లో పెట్టబడి తండ్రి అనేకలు మారు మనుషులు పొంది కూడా సహాయం తెచ్చుకొని అయ్యా కొద్ది ప్రార్థన ఆలోచనకు చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం తెచ్చుకుని పరిశుద్ధ నామం అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందన దేవునామానికి మహిమ కలుగును గాక. చిన్న పాట ద్వారా దేవునామాన్ని మహిమ పొందుతాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే నేనయ్యా, నీవే లేకపోతే నేనసలే నేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు, వాన కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు, నీవే లేకపోతే నేనసలే నేనయ్యా, నీవే లేకపోతే నేనసలే నేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు
అసలు బ్రతికే కాదయ్యా, ఈ నోటి నా స్థితి నీవు నాకు ఇచ్చినది. నేను కలిగి ఉన్నవన్నీ నీ కృప భాగ్యమే. ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినది. నేను కలిగి ఉన్నవన్నీ నీది కృప భాగ్యమే. నీవు నా సత్తన్ను కృపాక్షేమం ఇచ్చావు. నీవు నా సత్తన్ను కృపాక్షేమం ఇచ్చావు. నువ్వే లేకపోతే నేనసలే నేనయ్యా, నీవే లేకపోతే నేనసలే నేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. హల్లెలూయా. స్తోత్రం, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రియమైన వారు, గత 2 రోజుల నుంచి కూడా మన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. అపొస్తలుల కార్యములు 5:3-4 చదువుకుందాం మరి ఒకసారి. మరి ఈరోజు మనం దాన్ని ధ్యానించుకుని ముగించుకుందాం. 5:3-4 ఒకసారి చదువుతున్నాను, అందరు దయించి వినాలని మనవి చేస్తున్నాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని నీ హృదయంలో ఉద్దేశించుకుని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని చెప్పింది. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మరొక పర్యాయము మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి బిరచి వడ్డించునుగాక. ఆమెన్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమును మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వీక్షిస్తున్న వారే కానీ, ఈ పరిచర్ల కొరకు ప్రార్థన చేస్తున్న వారే కానీ, ప్రియమైన వాళ్ళారా, మా సంఘబిడ్డలకి కానీ, సంఘ శ్రేయభిలాషులకి కానీ, మరి మా బంధువులు లేక కుటుంబీకులు స్నేహితులకి, మరి ప్రతి ఒక్కరు కూడా అనుదినం జీవాహారం అనే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ వందన సమర్పణలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నాకంటే ముందుగా అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మా ప్రియ సహోదరి పెద్దగారికి, యెహోవా ఈరే ఆరాధన పెద్దగారికి మరి ప్రభునామం ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థించి చక్కని గీతాన్ని ప్రభు నిమిత్తమై ప్రభువుని మహిమపరచడానికై మరి ఆలపించారు. మరి ప్రభు వారిని వారి కుటుంబాన్ని బహుగా దీవించి మరింత ఎక్కువగా దేవుని పరిచర్యలో వాడబడాలనేక ఆ కృపను బట్టి వారికి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు పెండ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారు మరి ఎవరైతే ఉన్నారో వారందరికీ శుభములు కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున సంవత్సరమును దయా కిరీటములు ప్రభు ఈ సంవత్సర కాలం అంత వరకు దయచేసి, అలాగే ద్వితీయోపదేశ కాండములు చెప్పబడి రీతిగా సంవత్సరం మొదలుకుని సంవత్సరాంతం వరకు యెహోవా కన్ను దృష్టి ఆ పట్టణం మీద ఉండును అని తెలియజేసే రీతిగా మా అందరి మీదను ప్రత్యేకముగా ఈ రోజు పెళ్లి రోజులు లేక పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మరి దేవుని కృప పరిశుద్ధాత్మ మరి ఎల్లవేళ తోడై ఉండాలని ప్రభు నా పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, చదవబడలేకన భాగంలో నుంచి మరి గత దినాల్లో బోధించుకున్నాం, నేడు దినాన్ని కూడా మరి చాలా చక్కగా బోధించుకున్నాం. నేడు దినాన్న మరి ఎక్కడైతే నేను ఆప్ చేస్తున్నా ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తూ ఉంటాను. ప్రియమైన వాళ్ళరా, సంసోను గురించి చెబుతాం. అంటే సంసోనికి ప్రభు ఏమిచ్చారంటే ఒక మాట ఇచ్చారు. మరి అలాగే ఆ సంసోను కూడా ప్రియమైన వాళ్ళరా అంటే తల్లి కూడా మరి ప్రభుకు మాట ఇచ్చింది. మాట ఇచ్చామంటే నెరవేర్చుకునే వారము ఉండాలి, ఎక్స్పెషల్లీ ప్రత్యేకంగా దేవునిలో. ప్రియమైన వాళ్ళరా, దేవునిలో అయితే మన మాట ఇచ్చామంటే దాన్ని నెరవేర్చుకునే వారం ఉండాలి. మాట ఇవ్వకపోవాలి తప్ప, ఇచ్చామంటే మన ప్రాణం పోయినా కూడా మాట నిలబెట్టుకునే వారం ఉండాలి. మరి ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మరి 3 రోజుల నుంచి మరి 3-4 వచనం చదువుతున్నాం. ప్రియమైన వాళ్ళరా, అక్కడ 3 భాగాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. 1, నువ్వు మనుషులతో కాదు మాట్లాడేది, నువ్వు దేవునితోనే మాట్లాడుతున్నావు, నువ్వు దేవుణ్ణి దగ్గర అబద్ధమాడుతువి. 2, ప్రియమైన వాళ్ళరా,
ఆయన అంటాడు ఎందుకు మరి సాతాన్ని మనసును ప్రేరేపించాడు సరే అయిపోయినది అయిపోయింది అని చెప్పుకొస్తూ ప్రియమైన వాళ్ళరా మూడవ మాట అక్కడ మనం చూస్తే సాతాను మరి ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు రెండో మాట ఎందుకు పరిశుద్ధాత్మ నువ్వు మోసపుచ్చుతున్నావు ఈ రోజును మోసపుచ్చే వారు గాని మోసపరిచే వారు గాని ఉండకూడదు ప్రభువుకి మరి మన మీద మాట ఇచ్చామంటే దాన్ని నెరవేర్చేవారమై ఉండాలి నేను దిన చక్కని మంచి సందేశాన్ని మనందరం విని ఉన్నాం చిన్న ప్రార్థన చేసుకుని నేటి దినములో మరి మనకి ఇంకా ఉన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుని ముగించుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలు కానుమతులైన పరమ తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నాను మా గొప్ప దేవుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారివి ఇదిగో ప్రభు మరి మూడు రోజుల నుంచి ఒకే అవచనాన్ని ఒకే మాటను మేము ధ్యానిస్తున్నాం ఇదిగో ప్రభు మరి ఈ రోజు అనంతరం ప్రియబిడ్డలో మార్పును మీరు తీసుకొస్తారని ప్రభు రూఢిగా నమ్ముచున్నాను నీవే సహాయం చేసేవాడవు నీవు తప్ప ఈ లోకంలో ఎవరు ప్రభు మాకు సహాయకుడు నీవే మాకు సహాయం చేసే గొప్ప దేవుడు నీ సహాయం మాపిన వెంటుంచుమని నజరేడని సుక్రీస్తు పరిస్థితున్న అడిగి వడుకునిచున్నాను తండ్రి ఆమెన్ మంచిది ప్రియమైన వాళ్ళరా మరి ఒకసారి మీ అందరికీ ప్రభునే సుక్రీస్తు వారి యొక్క పుణ్యనామమున మీ అందరికీ వదనాలు తెలియజేస్తున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని నేను తలుస్తున్నాను మంచిది ఏదేమైనప్పటికీ వాక్య భాగాన్ని చదువుకుందాం మూడు మాటలు చెబుతున్నాను మూడు రోజుల నుంచి కూడా మరి ఇది మూడో రోజు ప్రియమైన వాళ్ళరా మరి ప్రభుకి కానుకిచ్చి చనిపోయారు అంటే మరణాన్ని మరి తన కానుక ప్రభుకు చెల్లించి మరి మరణాన్ని పొందించుకున్నారా ఆశీర్వాదాన్ని పొందించుకున్నారనేది మరి ఆ గ్రంథంలో చదివినట్లయితే అపొస్తలుల కార్యములో ఐదవ అధ్యాయంలో మీరు కొన్ని వచ్చిన చదివినప్పుడు మరి చాలా చక్కగా సంతోషంగా ప్రియమైన వాళ్ళరా మీకు అక్కడ కనబడుతుంది మరి ప్రభువు నిన్ను ఎప్పుడు కూడా ప్రేరేపించలేదు ఇవ్వు 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 అన్న మాట ఇవ్వలేదు అదంతా ఓల్డ్ టెస్టమెంట్ పాత్రమైన కాలంలో మీకు మరి సంజ్ఞాపనం చేస్తున్నాను ఆ బలులు నైవేద్యార్పణలు ఇంకా సరే చాలా రకమైన బలులు కూడా అక్కడ ఆచరిస్తున్న కృపను లేక వారు చేస్తున్న ధన్యతను మనం చూడగలుగుతుంటాం అప్పుడప్పుడు ప్రియమైన వాళ్ళరా మరి వాక్యం మనం చదువుతున్నప్పుడు కానీ ధ్యానిస్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్త కలిగి మనం వాక్యాన్ని చదివే వారం ఉండాలి ప్రియమైన వాళ్ళారు ఇక్కడ మాట్లాడుతున్న మాట మరి అపొస్తలులు మరి పేతురు గారు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా మరి ఇంతకు అమ్మావు నీ పొలాన్ని ఉన్నప్పుడు అవును ప్రభు ఇంతకు అమ్మను సెలవిచ్చాడు అయితే ఇప్పుడు మరి ఆ సొమ్మును పాదాల దగ్గర పెట్టారు మరి వారు తీసుకున్నారా తీసుకోలేదా ప్రియమైన వాళ్ళరా అయితే నేను ఒక విషయం మీకు కండ ముందు లేక ఈరోజు మీ ముందు పెడుతున్నాను ఏంటి అనగా నీవు మరి తప్పించబడలేని స్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక పరమైన స్థితిలో ఉన్నప్పుడు చాలా బలహీనతగా కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నీకు నువ్వుగా దేవుని మీద పిచ్చాపాటిగా వడంబడికలు చేస్తుంటాం నిర్ణయం చేసుకుంటూ ఉంటాం ప్రభా మరి కార్యజ్ఞత ప్రభావం నీ ఆదివారం 100 రూపాయలు ప్రభావం అయితే ఎంత వేసేస్తాను అని చెప్పి ఆదివారం నువ్వు ప్రభుతో నిర్ణయం చేసుకున్నావు నువ్వు కాన్కులు ఇస్తేనే స్వస్థపరుస్తాను లేక నువ్వు చేసి పెడితే స్వస్థపరుస్తాను అని దేవుడు ఎంత మాత్రము కానేరడు ఎందుకంటే వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రియమైన వాళ్ళరా నువ్వు చేస్తున్నా చేయకపోయినా దేవుని కృప నీ మీద ఉంటుంది ఒకవేళ నువ్వు తెలుసుకుని నేను క్రీస్తు బిడ్డనే కదా అని చెప్పేసి ఒకవేళ నువ్వు తెలుసుకుని మరి యొక్క ప్రభు ప్రేమలో ప్రభు శిక్షలో ఇలా బోధుల్లో మరి పరిచయంలో కొనసాగుతున్నట్లయితే నీ జన్మ ధన్యమని నేను మరొకసారి రూఢిగా సెలవిస్తున్నాను అయితే వీళ్ళు ప్రియమైన వాళ్ళరా మరి వాళ్ళ దగ్గర పెట్టి అబద్ధమాడి దేవుని మాట్లాడేది మనుషులతో కాదు నువ్వు మాట్లాడేది దేవునితోనే ఒకసారి ఆలోచన చేసుకుంటే అబ్బాయి ఇంతకెమ్మమండి అని చెప్పేసి ఖచ్చితంగా తెగే చెప్పాడు ఇంతకెమ్మమండి ఈరోజు డబ్బును చూడగానే చాలా మందికి లోకంలో చాలా మంది ఆశలకు మరి డబ్బును చూడగానే మేము మనందరం కూడా ఏంటంటే దినాన్ని ఒక పాప గురించి మనం అందరం కూడా విన్నాం మరి ప్రార్థన చేస్తాం ప్రియమైన వాళ్ళరా రమారమి 6 సంవత్సరాల పాప మరి అత్యాచారం గురయ్యి పాప చనిపోయిందని ఎందుకైతే మరి ఇంకా అరెస్ట్ చేస్తారని కొన్ని ఛానళ్ళు అరెస్ట్ చేయలేదని కొన్ని ఛానళ్ళు చెబుతున్నాయి ఇటువంటి స్థితులలో ఉన్న మనము ప్రభువుకి ఏం మాట ఇస్తున్నాము అది జ్ఞానం కలిగి ఉండి ఇస్తున్నామా అజ్ఞానం వలె ఉండి మాట ఇస్తున్నామా ప్రియమైన వాళ్ళేనా అదొకసారి ఆలోచన కలిగి ఉండేవారు ఉండాలి ఎందుకంటే ప్రభువుతో మాట్లాడటం ప్రారంభించినప్పుడు అంటే నాన్నగారు వాక్యం చదువుతూ ప్రారంభించినప్పుడు అనేకమైన నీకు అర్థము కానీ కొంచెం చిన్న కొద్దిపాటి మర్మాలతో కూడిన వాక్యం మీ కంఠస్థపడుతూ ఉంటుంది పడినప్పుడు దాని అలా పాస్ చేస్తున్నారు తప్ప ఇదేంటబ్బా ఏంటోసారి అయ్యగారికి దేవసరందరు మెసేజ్ పెట్టేస్తే ఈ వాక్యం అనేది ఈ మరణం ఈ మాటకు అర్థమని పెట్టేస్తే ఆయన ఎలా వేళ అందుబాటులో ఉంటారు కదా మరి మా పాస్టర్ గారు చెప్తారనేక విధి ఉండదు
దాని కోసం యూట్యూబ్ లోకి ఇలాగ లైవ్ గా కొని వెళ్ళిన వారు ఏమన్నా ఈ హైందవ కార్యక్రమాలను చూడగలుగుతారంటే ఇది ఒక రోజు చూస్తారు కానంత పక్కకు వెళ్ళిపోతుంటది పక్కకు పెట్టేస్తుంటారు ప్రియమైన వాళ్ళరా మరి ప్రభు అయితేనే నిరంతరము చూచే గొప్ప దేవుడు ఆయన ప్రియమైన వాళ్ళరా నిరంతరము చూచే గొప్ప దేవుడని వాక్యము సెలవిస్తుంది మనకి దేవుని మన పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియమైన వాళ్ళరా ఒక మాట మనం చదువుకుందాం నేటి దినాన్ని చాలా మంచి మాటలు మనం వివరించుకున్నాం ఆఖరిగా సంసోను గురించి మరి సంసోను ప్రభుకు మాట ఇచ్చాడు మనోహ మరి ప్రభుకు మాట ఇచ్చాడు ప్రియమైన వాళ్ళరా ఏమైనా మాట ఇచ్చాడంటే ఆయన నువ్వు చెప్పింది రైటే ఒకవేళ నువ్వు తీయమని వరకు నా కొడుకు నేను శవరం చేయించను లేక నేను ప్రియమైన వాళ్ళరా వాక్యం మనతో మాట్లాడుతుంది నా కుమారునికి ఆ ఏడు జడలు కత్తిరించినవకుండా నేను చూసుకుంటాను అని మరి మాట ఇచ్చింది అలాగే మాట కాపాడుకుంది అదే సమయంలో కూడా మరి దేవునితో వడంబడి కలిగి ఉన్నాడు సంసోను కానీ తప్పిపోయాడు నువ్వేదైతే ప్రభుతో నువ్వు మాట కలుపుకుని వడంబడికి చేసుకుంటావో ఆ మాటను పోషించుకునాలి ఆ మాటను కాపాడుకునాలి కాపాడుకోకపోయినలా నువ్వు దాని ద్వారా మరణమవుతూ ఉంటావు లోకంలో ఒక మాట అంటాము కదా కత్తి పట్టినాడు కత్తి ద్వారా నాశనమవును బైబిల్ వాక్యం కూడా చెబుతుంది నువ్వేమి పట్టుకుంటావో దాంతో నీ అంతమవును దాంతో నాశనమవును ప్రియమైన వాడు ఈరోజు నీవు ఎవరిని కలిగి ఉన్నావు మరి పట్టుకున్న వాడిని సరిగా పట్టుకున్నావా నమ్ముకున్న వాడిని సరి అయిన స్థితిలో నమ్ముకున్నావా సరిగా అర్థం చేసుకోగలుగుతున్నావా అర్థం చేసుకుని నువ్వు ప్రభు సరిధిలో ముందు కొనసాగుతున్నావా ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే ప్రభు దగ్గర నువ్వు సేవకుల దగ్గర అడిగి తెలుసుకుని మరి నువ్వు ప్రభువున నామాన్ని అర్థం చేసుకోగలుగుతున్నావా ఈరోజు ఒక ప్రశ్న మీరు అందరూ కూడా ఆలోచన కలిగి ఉండాలి వేసుకోవాలి మీ జీవితంలో ప్రియమైన వాళ్ళరా ఎందుకంటే ప్రభువుకి ఒక కానుక ఇవ్వటంలో తప్పిపోతేనే మరి ప్రభు మనం శిక్షిస్తాడంటే అన్నాడు అనే సపేరాను శిక్షించేశాడు ప్రియమైన వాళ్ళరా కానీ రాను మరి మనము చాలా తెలివైన వాళ్ళం ప్రియమైన వాళ్ళరా చాలా తెలివైన వాళ్ళం ఎందుకు తెలివైన వాళ్ళం అంటే మరి ఆనాడు అంత టెక్నాలజీ లేదు ఈనాడైతే మనం ఎక్కడికి తెచ్చేసి చక్కగా అది అర్పించేసుకో అంటూ చేస్తూ ఉంటాము అయితే ప్రియమైన వాళ్ళరా ఈయన అనుకుంటాను మరి డబ్బులిచ్చి మరి చావును పొందించుకున్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఈరోజు ఎందుకంటే అమ్మారు పొలాన్ని కొన్ని కొంత సొమ్ముని ఆ వెనక తీశాడు అనన్నయ్య కొన్ని వెనక పెట్టిన సొమ్ము ఏమన్నా ఈయన అనుభవించాడా అది పోలేకపోయినా ఆయన వెళ్తే వెళ్ళిపోలే నేను మా ఇద్దరు బతికించేద్దామని చెప్పేసి ఒకవేళ ఇవిడు మానేసినట్లయితే ఇవిడన్నా ఆ వెనక్కి తీసుకున్న డబ్బు అనుభవిందనేమో కానీ యథావిధిగాను ఈమెను కూడా దేవాలయానికి వచ్చేసింది మందిరానికి వచ్చేసింది అప్పుడు అడుగుతున్నాడు భక్తులు ప్రియమైన వాళ్ళరా సపీరా నీ పొలమును ఎంత వేలకి అమ్మారా అన్నప్పుడు అవును ప్రభా ముందు ఆయన వచ్చారు కదా ఆయన పంపాను కదా నాయన ఆయన చెప్పలేదు మీకు డీటెయిల్స్ అవును ప్రభా అవును నాయన నా సేవకుడు అన్నారు ఇదిగో ఎవరి బిడ్డలు నీ భర్తను పాతి పెట్టి వచ్చినాక ఆ కాళ్లకు తడి ఇంకా ఆరలేదు వారి యొక్క పాదములు గుమ్మలో నేర్చున్నాయి అని చెప్పేసి అక్కడ సపీరను కూడా హెచ్చరించిన మాటలను మనం చదవగలుగుతుంటాం ఐదవ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళరా ఎప్పుడైతే మరి అలాగూ చెప్పగలిగాడో చెప్పాడో ఆమె కూడా అదిరిపడి చనిపోయింది ఇదేంటండి పాస్టర్ గారు దేవుని కాన్పెట్టుకెళ్తే చనిపోవడం ఏంటండి బాబు ఇది ఎక్కడ బోధ అండి అనుకుంటున్నారేమో ప్రియమైన వాళ్ళరా మరి ప్రభువులో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను బట్ట కట్టగలుగుతాను తినగలుగుతున్నాను లేక కొంచెం ఏదో కొద్దిపాటి సంపాదన కలిగి ఉంటున్నాను అంటే దేవుని లేకపోతే ప్రభు యొక్క కృప లేకపోయినట్లయితే శక్తి సామర్థ్యం లేకపోయినట్లయితే ఈరోజు నేను ఏమై ఉందనో ఈరోజు నా స్థితి ఏమై ఉన్నదో ఒకసారి నాకు నేను ప్రశ్నించుకోవాలి అలాగే మీకు మీరుగా ప్రశ్నించుకునే స్థితి మరి ఎంతైనా ఉందని మీకు తెలియజేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా మనము ఏమై ఉన్నాము ప్రభు పట్ల ప్రభుకి మనం ఏం చేయగలుగుతున్నామో ప్రియమైన వాళ్ళరా దశంభాగం యువకులు తప్పిపోతున్నావేమో ప్రత్యేక కాన్క్యూట్లు తప్పిపోతున్నావేమో కృంద కాన్క్యూట్లు తప్పిపోతున్నావేమో ఇదేం పాస్టర్ గారు ఇన్ని కాన్క్యూట్లు చెప్పేసే రకంగా నిజమే దశంభాగం నువ్వు కష్టపడే పనిలోనే కానీ లేక నువ్వు సంపాదించే ఉద్యోగంలో కానీ ఏదైనా మరి దశంభాగాన్ని తీయాలి ప్రియమైన వాళ్ళరా అది సేవకునికి ఆత్మీయ తండ్రికి సంఘ కాపరికి పంపించుకోవాలి మంచిది ప్రియమైన వాళ్ళరా కొంతమంది అయితే ఒకసారి తీసేద్దాంలే ఒకసారి బియ్యం కట్టించేద్దాంలే ఒకసారి ఒక 10 తోలు 20 తోలు కొలిచేద్దాంలే అని చాలామంది బాక్స్ పట్టిన వెళ్ళటానికి ప్రభు సందుకి సిగ్గేసి పాస్టర్ గారిని అలా వస్తారు కదా మా ఇంటి వాడించండి అలా వస్తారు కదా ఆధారణ కదండి ఒకసారి ఆయన పాస్టర్ గారు బియ్యం 3 పట్టుకోదురు కానీ ఏ మందిరానికి ఎందుకు రాలేకపోవాలి రానుంటుంది బియ్యం మూట నీకు నామోస్ గిల్టీ ఫీలింగ్ ఈరోజు
ప్రభువులో ఉన్నప్పుడు సర్వమును విడిచిపెట్టుకుంటేనే మనం దీవించబడుతూ ఉంటాం. అయితే ఇలా సర్వాన్ని విడిచిపెట్టుకోలేదు అననే సపేరా, ఇలా సర్వాన్ని విడిచిపెట్టుకోలేదు ప్రియమైన వాళ్ళరా. కొంత దాచిపెట్టుకున్నారు, ఆ దాచిపెట్టుకోవటం వల్లనే ఈరోజు వీళ్ళ మరణాల మీదకి వచ్చింది, వీళ్ళ చావు మీదకి వచ్చింది ప్రియమైన వాళ్ళరా. ఒకసారి ఆలోచన కలిగి ఉండండి, ప్రభుత్వం నువ్వేమన్నా నిబంధన చేసుకుంటున్నావా, లేకపోతే నువ్వు మనుషులతోగా నిబంధన చేస్తున్నావా? ఏదైతే చేసుకున్నామో అది మనము ప్రభువుకు చెల్లించకపోయినట్లయితే, లేక ఏ లోపం తెచ్చుకున్న వస్తువు మరలా తిరిగి ఇవ్వకపోయినట్లయితే చూస్తారు ఏమ్మా బుద్ధి లేదా నీకు, సాల్తి పట్టలే ఎన్నాళ్ళయ్యింది అని చెప్పేసి కొంచెం మందలిస్తూ మాట్లాడుతూ తన సాల్తిని తాను తీసుకుపోతూ ఉంటుంది. మన ఇంటి దగ్గర చాలా కార్యక్రమాలు జరిగే విషయాలు ఇవి. ప్రియమైన వారినరా, మరి ఈరోజు సిద్ధపడిన వారిని ప్రభువు తీసుకెళ్తున్నాడు, మరి మనం కూడా సిద్ధపడి అనుభవం కలిగి ఉండాలి, సిద్ధపడి వారం ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధికి ఏమేమి పట్టుకుని వెళ్ళాలో సిద్ధపాటు చేసుకుని, సిద్ధపాటు అనే మనసును కలిగి ప్రభు సన్నిధిలోకి వెళ్ళేవారు ఉండాలి. ప్రియమైన వాళ్ళు అంతే తప్ప కొంత సొమ్మును అనేసి అక్కడ దాచుకున్నట్లుగా మరి మనం కూడా కొంత సొమ్మును వెనక పెట్టేవారం ఉండకూడదు. వెనక ఉన్నది కూడా తీసి ప్రభుకి ఇచ్చినట్లయితే మరి ప్రభువుని ఆశీర్వదించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఖచ్చితంగా చెబుతున్నాను, ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం మనకు మాట్లాడుతుంది. ప్రియమైన వారలారా, మీరు నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీ 10వ భాగం తీసుకురండి అని చెబుతూ మరి అక్కడ మోషే గారి బట్టి కూడా మాట్లాడేస్తున్నాడు ప్రభు. మరి మోషే గారు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలను ఎలా మాట్లాడారో మరి అది కూడా ప్రభు చెప్తున్నారు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, చాలా మంది మరి పోషింపబడటానికి అంటే బాబు ఏమైపోతుందో, ఈ రోజు పని లేకపోతే, ఈ రోజు లేకపోతే ఆ ప్రార్థన అంటే ఎప్పుడు ఉండి పాస్టర్ గారే, ఎప్పుడు ఉండి ప్రార్థన, ప్రార్థనకి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే అని ఒక కాన్సెప్ట్ లో అలాంటి ఒకవేళ విధానంలో ఉండిపోయారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, జనదినం జీవాహారం అనే వాక్యం ద్వారా ప్రియమైన వాళ్ళరా మీరు మీ జీవితాలను మరలా యవన కాలంలో నుండి, లేక ఆ ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది, మరి యవన కాలంలో నుండి లేదా ఏ స్థితిలో ఉన్నను నీవు ప్రభువుకు లోబడి ఎదుటి వానికి హాని చేయకుండా మనం మెసలగలిగితే అదే పరలోక రాజ్యం, అదే పరలోక రాజ్యం. ప్రియమైన వాళ్ళరా, అదే పరలోక రాజ్యం. ప్రతి ఒక్కరు కూడా ఇలాగూ ఆలోచన చేస్తే ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చేవాడు కాదు. ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేవాడు కాదు ప్రియమైన వాళ్ళరా. అందుకనే మనం ప్రతిసారి చదవగలుగుతూ ఉంటాం, నాయన నువ్వు దీనత్వాన్ని కలిగి ఉన్నావు, నాయన ఎంతో తగ్గించుకున్నావు ప్రభా, నీ తగ్గింపు జీవితాన్ని బట్టి నీకు వేలాదిస్తున్నారు ప్రభా. నువ్వు పొందిన సిలువ రక్తదారులు, మా కొరకు కార్చిన రక్తము, రెండు చేతులలో ప్రభా నాయన మరి నీ విధిగో ఆ శీలలో కొట్టించుకుని ప్రభా, నువ్వు మా నిమిత్తమే కదా మాట వినుదీయక ఈ లోకానికి వచ్చి మాతో అనేకమైన బాధలను అనుభవించావు అని ప్రార్థన చేస్తూ మరి ప్రభు సందులో మనం ఆ రీతిగా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ వారికి ఉండాలి. ఎవరైనా చెడిపోతున్నారేమో, మారిపోతున్నారేమని ఆలనా పాలన చూసుకునే వారముగా మనం ఉండేవారమై ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ అననీయ సపీరాలు ప్రియమైన వాళ్ళరా మరి వాళ్ళకిచ్చి మరి యాక్చువల్గా అయితే ప్రభు మాట ఏమంటుందంటే, నా మందిరములో ఆహారం ఉన్నట్లు మీరు 10వ భాగమును తీసుకొచ్చి నా సన్నిధిలో పెట్టి గోజాడు అని వాక్యం చెబుతుంది. ఈ రోజును మరి ప్రియమైన వాళ్ళరా, అనేకమైన సువార్త పరిచర్య మరి వెళ్ళలేని మారుమూల ప్రదేశాలకు కూడా సువార్త పరిచర్య వెళుతుంది. ప్రియమైన వాళ్ళరా, మరి అక్కడ ఉన్నవారు కూడా దేవుని కృపను బట్టి, ప్రియమైన వాళ్ళరా దేవుని ప్రేమను బట్టి వాక్యములో పెంపారుచు ముందుకు వెళుతున్నారనే సత్యాన్ని ఏమాత్రము చెప్పడానికి వెనకాడు వాడిని కాదు. అందుకనే దావీదు గారు అంటారు 29వ కీర్తన మరణించండి, 29వ అధ్యాయము మరి మొదటి యోహాను సువార్త. ప్రియమైన వాళ్ళరా మన్నించండి, ఆ మొదటి దినవృత్త గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం, మొదటి దినవృత్తాంతల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనములో ప్రియమైన వాళ్ళరా 3వ లైన్ నుండి చదువుతున్నాను. 29వ అధ్యాయము 17వ వచనములో అక్కడ నేను చూడండి, 17వ వచనం కానించి అంటే 3వ లైను కానీ చదివితే అక్కడ ఒక మాట మనం చూడగలుగుతూ ఉంటాము, చాలా చక్కని మాట. మరి ప్రభు యేసుక్రీస్తు మరి ఆనాడు శిష్యుని ఎత్తుపట్టుకుని మరి సేవా పరిచర్యలు వారిని ముందుకు నడిపిస్తూ ముందుకు కొనసాగిస్తూ వారిని ఎంతగానో మరి బలపరుచిన దేవుడు ఈ రోజు ఈ సమయంలో ప్రభు నిన్ను లేవనెత్తడా, లేవదీయడా,
అలాగే ఉంచేసేవాడా ప్రియమైన వాళ్ళారా? లేదు, మనకి ఇవ్వవలసిన భోగభాగ్యాలు ప్రభు ఇస్తున్నాడు. కానీ ఒకవేళ ప్రభువుని తెలుసుకోకపోయినట్లయితే, నీ హృదయాన్ని మార్చుకోకపోయినట్లయితే, ఒకవేళ మనస్థితి కూడా అలాగే ఉంటుందేమో, మనస్థితి కూడా అలాగనే ఉందినేమో. అందుకనే మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండి ఆ వాక్యం గురించి మరొకసారి మనం ప్రార్థన చేసి, అలాగే ఈరోజు ఎవరైతే అట్టి సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే ఈరోజు మరి టీకా బంధకాలకు బానిసైపోయి ఉన్నారో, అంటే ఆచారకరమైన పద్ధతిలో ఉన్నారో, ప్రియమైన వాళ్ళారా, మరి పద్ధతులు ఉండి వారు వైదొలగి మరి ప్రభు యొక్క క్రీస్తు ప్రేమలో పొందుకోవాలన్నక ఉద్దేశాన్ని పౌలు గారు మరి తెలియజేస్తూ, డాక్టర్ లూకా గారు తెలియజేస్తూ రాస్తున్న పుస్తకం ఆ పుస్తకం కార్యములు, ప్రియమైన వాళ్ళారా, 5వ అధ్యాయం అయితే పేతురు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? గద్దిస్తున్నాడు. ఎందుకు దేవుణ్ణి మోసపరుతూ ఉంటాం? ఎందుకు దేవుని దగ్గర నీవు ఇలాగ అబద్ధాలు ఆడుతూ ఉంటావు? దీనికి మంచి పని కాదు అని చెప్పు ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే రాజుగారు కాబట్టి, రాజుగారి బిడ్డలకు కూడా మరి యువరాజులని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అయితే వాక్యం మనతో మాట్లాడుతున్న విధానాన్ని కానీ పరీక్షించి చదివినప్పుడు మనం చదవచ్చిన రాకపోయినా మరి చాలా ఆధ్యాత్మికమైన చాలా లోతుల్లోనికి ఇంకా మీరు నడిపించబడే అనుభవం ఉంటుంది. నడిపించగలనే స్థితిని నేను నమ్ముచు. మరి దేవస్థితిలో ఎలా కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన వారిలారా, మరి వాక్యాన్ని మనం చాలా క్లుప్తంగా బోధించుకుందాం, క్లుప్తంగా చూసుకుందాం. ఏంటనగా, నీవు అర్పణ అర్పించాలనుకున్నప్పుడు, లేక నువ్వు దశింభాగం ఇవ్వాలనుకున్నప్పుడు, నీవు ఇవ్వాలి ఇది ప్రభువుదని పేరు పెట్టేసినట్లయితే, నువ్వు పస్తుండి అయినా సరే ప్రభు యొక్క మొరుక్కుబడిని, నువ్వు మొరుక్కున్న మొరుక్కుబడిని చెల్లించేవారుమై ఉండాలి. వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు 29:17, మా పితరులందరి వలె నే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూ నివాస కాలము నీడ అంత స్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడను లేడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడు కూడా లోకము లేడు. అయితే నువ్వు ఈ లోకంలోంచి ఎత్తబడటానికి నువ్వు సిద్ధపడి ఉన్నా గనుకును, ప్రభు యేసు క్రీస్తు కూడా త్వరగా వస్తున్నాడు గనుకును, ప్రియమైన వాళ్ళరా, మనము ఆ రాకడ గమనించి మరి ప్రభుతో కూడా మరి కొనుకోబడే వారి వాళ్ళే, మరి ప్రభుతో కూడా కలిసి మనం ప్రయాణం చేసే వారి వాళ్ళు, వారి వల్ల ఉండే ఆ కృపనటు ధన్యతను మనం ఎంతైనా చూచుకునాలి. మరటి కృపలు మనం ముందు కొనసాగుతూ ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, మరి ఇలాగ ఒకవేళ మీరు చేస్తున్నారేమో, అనేక సరి చేస్తున్నట్లుగా మరి ఆ రీతికి మీరు కానుకలు మీరు చూస్తున్నారేమో, మీరు డివైడ్ చేస్తున్నారేమో. ప్రియమైన వాళ్ళరా, ఇది ఎంత ఇవ్వాలంటే ఇది కొద్ది తగ్గిస్తే ఈరోజు కరెంట్ బిల్ వెళ్ళిపోద్ది, లేకపోతే ఇవి వెళ్ళిపోద్ది ఇవి వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఐగారండి ఇదిగోండి మా ఆయన పంపించారు కానుక, బాగా లెక్క ఐగారు అప్పుడు లెక్కట్టరు కదా, ఇలాగా అప్పుడు లెక్కది ఏంటమ్మా ఎంత ఇచ్చావు కానుక అడుగుతాం, లెక్కట్టరు కదా, అది రూపాయి అయినా ఒక 1 కోటి రూపాయలు అయినా చేతితో తీసుకుంటారు జాగ్రత్తగా. ప్రార్థన అయిన తర్వాత దాన్ని అలా జేబులు పెట్టుకుని పొందుపరుస్తారు, ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకుని లేకపోతే వాటి యొక్క చూసినప్పుడు అమ్మ వందనాలమ్మని చెప్పేసి మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తుంటాం ఆ సేవ పరిచయంలో. మరి అలాగనే మీరు అందరూ కూడా పురుగులు పడుతూ మరి ప్రతిరోజు కూడా దేవుని మాటలు అందిస్తూ ప్రార్థనలు చేస్తూ మరి ఎంతగానో ఈ కార్యక్రమానికి మీరు సహాయం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కాకపోతే ప్రియమైన వాళ్ళరు, ఒక మాట దేవుని వాక్యం మనకు బోధిస్తున్న మాట ఏంటంటే, వాక్యం చెబుతుంది మరి నిర్గమ ప్రియమైన వాళ్ళరా ఏమి మాట్లాడుతుంది మనతో అంటే, చదువుకున్నాం కదా 29:17 3వ లైను మన దినవృత్తాంతల గ్రంథము మొదటి దినవృత్తాంతల గ్రంథము ప్రియమైన వాళ్ళరా 29:5 ఆ దినమున ప్రియమైన వాళ్ళరా యెహోవాకు ప్రతిష్టాత్మకంగా మనఃపూర్వకముగా ఇచ్చువారాయనను మీలో కలరా అని ప్రభు భక్తుడు అడుగుతున్న సత్యము. ప్రియమైన వాళ్ళరా, మరి భక్తుడు ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీరు ఎవరైనా మనఃపూర్వకముగా, ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదండోయ్, మరలా చెబుతున్నాను, నువ్వు అభ్యంతరపడి ఏదో ఎవరైనా మెప్పిద్దాం అనుకున్నట్లయితే ప్రభు నిన్ను మెప్పిస్తాడు, ప్రభు నీకు నాయకుని తగ్గిస్తాడు, ప్రభు నీకున్న పని భారాన్ని తీసివేసి దీపస్తంభము దాని చోటు నుంచి మరి మార్చివేయగలిగిన గొప్ప శక్తివంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ విషయాన్ని మాత్రం తప్పనిసరిగా మనము నమ్మేవారు ఉండాలి, నమ్మాలి. వాక్యం మనకి చెబుతూ ఉన్న మాట మరి నమ్మే వారము ఉండాలి, అప్పుడే దేవుని సందులో అనేకమైన కార్యాలు మనము చూడగలుగుతాము, చూస్తూ ఉంటాము.
29:17 చదువుతాను చూడండి. నా దేవా నీవు హృదయమును పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నవని నేరుగుదును. నేనైతే యథార్థ హృదయమందు హృదయము గలవాడనై ఇవియు ఇవన్నీయు మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ ప్రజలకు ప్రజలను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారు, ఆనాడు ప్రత్యక్ష గుడారం కట్టడానికి, దేవుని మందిరాన్ని కట్టడానికి మరి వారు పోగు చేసిన చందా ప్రియమైన వాళ్ళారంటే మన భాషలో అర్థమవటం కోసం. అయితే ప్రభు ఏం చెప్పారంటే, ఎవరి హృదయం రేపునో ఎవడు రగిలింపబడతాడో వారు స్వయంగా మీ దగ్గరకు వచ్చి ఒకవేళ అడిగితే చెప్పండి, వారికి మీరు బాప్తిసం ఇవ్వండి, వారికి మీరు వాక్యాన్ని బోధించండి. వాక్యం చాలా చేకచిత్తము మనతో మాట్లాడుతుంది. మరి మనందరం కూడా ఫ్రెండ్స్ లేకపోలేదు, మనం ఇక్కడికి వచ్చేసినా కూడా మరి కాంటాక్ట్లో ఉంటారు, అంత కాంటాక్ట్ లేకుండా మరి ఫ్రెండ్స్ ఎవరు కూడా మనకు ఉండరు. ప్రియమైన వాళ్ళారా, మరి చాలా మంది జీవితంలో ఏదో ఒకటి ప్రాముఖ్యత కలిగి ఉంటారు. ముందు ప్రార్థన పాటల ప్రసంగమా, మరి ఇంకేదైనా ఒక సలహాలు ఇవ్వటమా? ఎందుకంటే వారు మరి ఆ బిడ్డలు వారితో పాటు ఉన్నట్లయితే చాలా సంతోషాన్ని పొందుకునే వారు ఉంటారు. మరి ఇక్కడ అదే యథార్థవంతున్నాయి, నేను అనుసరిస్తున్నాను, నీవు కూడా యథార్థ గలవాడవని మరి ఇవన్నీ మనఃపూర్వకం ఇచ్చి ఉన్నాను, ఇవన్నీ నా ఇష్ట ప్రకారం ఇస్తున్నాను. ఇప్పుడు అనే సపేర ఏ రీతిగా ఇచ్చారు, ఎలాగిచ్చారు ప్రియమైన వాళ్ళంటే, కొంత దాంట్లో దాచుకుని అంటే గాసం కొరకు దాచుకుని మరి అపోస్తలుల పాదాలు ఎద్దు పెట్టడానికి ఆ మిగతా డబ్బును పట్టిన వచ్చేయడం. ఎందుకంటే ఎంత అనంత జ్ఞానులు అంటే దేవుని మందిరంలో కలిగి ఉన్న ప్రియబిడ్డలు, ప్రియమైన వాళ్ళరా, మరి వాక్యం మనతో మాట్లాడుతుంది. చాలా తెలివైన మరి క్రైస్తవ జనంగా ఈనాడు చూస్తూ ఉంటాం. మరి కొంతమంది అయితే మరి చాలా బద్దకొస్తుంది కూడా మనము చూస్తూ ఉంటాం. ప్రభు సెలవిస్తున్న మాటను బట్టి మరి కొంతమంది చెడ్డవారిని బట్టి కూడా మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, మరి ఏదేమైనప్పటికీ దేవుని యొక్క మహాకృపలో నువ్విచ్చే కానుక విషయంలో మరి అననే సపేర వారే ఉంటుంది. నువ్వు మరొకటి చేసుకున్నావు 100 రూపాయలు, లేక 1000, ఒక 2000, 3000, అది మీ వ్యక్తిగతం. ఎంతైతే మీరు మొక్కుబడి చేసుకున్నారో మరి దాని నిమిత్తము మన ప్రభు సందులో గోజాడి అడిగి తప్పిపోతున్నామేమో, ఈ ప్రార్థనా అనుభవంలో ఈ రక్షణ అనుభవంలో తప్పిపోతున్నామేమో. నేను ఒకవేళ కోపాడకూడదు మీ సమయంలో అయినప్పటికీ నేను మరి కోపాన్ని చూపి నాకున్న ఈ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాననే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి అలా కాదు. కానీ అన్ని సపేర వల్ల మనం ఉండదు, కానీ వారు అర్పించిన బలి ద్వారా మన అర్పణం కాదు. కానీ మరి ఆ యొక్క వారు అర్పించిన విధానము సరి లేకయే. రెండవది, వారు ఇచ్చిన మాటకి ఎప్పుడైతే తప్పిపోయారో వెంటనే మరణం వాళ్ళకు వచ్చేసింది, శాపం వాళ్ళకు వచ్చేసింది. ఎందుకంటే వాక్యం చెబుతుంది, వాక్యం ద్వారానే మనం మాట్లాడుకున్నాం. ప్రియమైన వాళ్ళరా, వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యంలో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రియమైన వాళ్ళరా, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 5:8 భోజనమును బట్టి దేవుని ఎదుట మరి నీవు మెప్పు పొందుము, తినకపోయి నిందను ఎరుగకయు, తక్కువ లేదు తిని దినమందు మనం ఏమి తింటున్నామో. ప్రియమైన వాళ్ళారా, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 8:8 చదువుతున్నాను, సరి జాగ్రత్తగా ఆలోచించవలసింది మనం చేస్తున్నాను. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 8:8 భోజనమును బట్టి దేవుని ఎదుట తక్కువ లేదు, తిన్నందున మనకు ఎక్కువ లేదు. ప్రియమైన వాళ్ళరా, భోజనమును బట్టి ఈరోజు నువ్వు ఎందుకు దాచుకున్నావు? కొంతవేళ నువ్వు దాచున్నావు అంటే అననే దాచాడంటే దేనికోసం? భోజనం అంటే వారి యొక్క గాసం కోసం, లేక వారి యొక్క బతుకు కోసం వారి అమ్మి. మరి అందులో కొంత మొత్తము ప్రభువుదైతే కొంత సొమ్ము ప్రభువుకిచ్చి ప్రియమైన వాళ్ళరా, కొంత సొమ్ము ఇంట్లో పెట్టుకుని వచ్చారు ఇద్దరు. అయితే ప్రియమైన వాళ్ళరా, శాపాన్ని పొందుకున్నారు. మరి దేవుని సందులో చనిపోయిన రీతిని కూడా మనము అంటే దేవుని వాక్కు ఎంత సీరియస్లీగా ఉంటుందంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్కు ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, మరి ఈరోజు మనం టీవీలో చూస్తున్న చిన్నారి మరి ప్రియ పాప పేరు నాకు తెలియదు కానీ అత్యాచారానికి గురై మరి ఇక్కడ కుటుంబకులు ఎంతో రోధిస్తున్నారు.
మరేదేమన్న దేవుని చిత్తం ప్రార్థన చేద్దాం ప్రియమైన వారలారా. మరి మన ప్రార్థన తప్ప మనం ఏం చేయగలం? ప్రార్థన ఒకటే బలం. ప్రార్థన ఒకటే ఆ కుటుంబానికి మరి ఆశీర్వాదించి ఆ కుటుంబానికి ఆ వాదార్పును ఆదరణ మరి దయచే దేవుడు మనకు ఉన్నాడు. మరి ఆ రీతిగా వారికి దయచేసి మరి వారి ముందుకు కొనసాగటానికి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళటానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ప్రభు యేసు క్రీస్తు. ప్రియమైన వాళ్ళరా, అపొస్తల కార్యములు 20:21 మాట చదువుతున్నాను. అపొస్తల కార్యములు 8:21 చదువుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, దయించి ఆలకించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. 8:21 ఆ మాట ఏంటనగా, 21 నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యం ముందు నీకు పాలు పంపులు లేవనిను. ఎవరు ఈనా? సీమోను గారు, గారడి సీమోను గారు. ప్రియమైన వాళ్ళారు, ఈయన గారడి చేస్తూ మనుషులను మొబ్బెడుతూ ఆనాడు దినాలలో మరి ఉండేవారు కనుకను. అక్కడికి అపోస్తలు వెళ్ళి ఆ స్థలాన్ని దర్శించి మరి వారందరినీ కూడా మెల్లమెల్లగా రక్షణలో పొందటం ప్రారంభిస్తే మరి ఈ సీమోను కూడా ప్రభు వాక్యాన్ని పట్టబడి మారపడ్డాడు తప్ప స్వభావాన్ని విడిచిపెట్టుకోలేకపోయాడు. ప్రియమైన వాళ్ళరా, అలాగే మనం ఈరోజు మారిపోయాం, ప్రభువులకు వచ్చేసాం, ప్రభుత్వ సవాసం చేస్తున్నాం, దేవుని మందిరం ఎడదాకుంటున్నాం. కానీ ఈ భక్తి ఎన్నాళ్ళు, ఎన్నాళ్ళ వరకు చేయగలుగుతుంటాము? ఎన్నాళ్ళు దీన్ని కొనసాగించగలుగుతుంటాము? ప్రభు సందులో ఒక లెక్క అడగండి. ఎందుకంటే మన బైబిల్స్ పెట్టుకుంటా కానీ లేక మన సామగ్రి అంటే పెట్టుకుంటా కానీ ఒక చిన్న ప్లేసు. ప్రియమైన వాళ్ళను అలాగున మనం ప్రభు నామాన్ని మరి స్తుతించి గణపరిచే వారం ఉండాలి తప్ప మరి మనం ఏదో ఉన్నదానికి ఉన్నదాన్ని పక్క పెట్టి అది లేదాని కోసం ఆశిస్తూ మరి ఎదురు చూడటం కంటే ఉన్న దాంట్లో తృప్తి పొందటం మేలు. ఎప్పుడైతే డబ్బు వచ్చిందో ఇప్పుడు బంగారము. ప్రియమైన వాళ్ళరా, నేను ఇప్పుడు ఇది నాకు వాచి రోల్ గోల్డ్ అనుకోండి, కానీ మరి ఇదే బంగారం అనుకుని సపోజ్ ఇప్పుడు ఎవరో మనకి ఇచ్చారు, నేను కూడా ఒక వడంబడి చేసుకున్నాను, ఇది ఏదేమైనా ఈ వాచ్ నేను పాస్టర్ గారికి ఇచ్చాలనుకున్నాను. ఇప్పుడు దాని పట్టుకెళ్ళి స్వయంగా ప్రభుకి ఇచ్చేయాలి, అంటే పాస్టర్ గారికి ఇవ్వాలి. నువ్వు ఒకవేళ అయ్యగారు నేను అనుకున్నానండి, అయ్యగారు వాచ్ తీసుకొచ్చానండి, ఇదిగోని తీసుకొని చెప్పేసి మనం ఇవ్వాలి తప్ప మరి అయ్యగారు వాడతారా వాడరా, లేదా పెట్టుకుంటారా పెట్టుకోరా, అది మరి ఆ శిరసాగం చేద్దాము, ఇది పంచిద్దాము. ఏదైనా కొంతమంది ఆ ప్రియమైన వాళ్ళ దశంభాగాలని మరి డివైడ్ చేస్తూ ఉంటారు. యజమాను కొంతమంది అంటే విదేశాల్లో మగవారుండి ఇండియాలో ఆడవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఎంత పిసినార్థానం చూపిస్తుంటారంటే, అయ్యో ఏమో ఒక గల్ఫ్ ఉన్న వ్యక్తి మరి స్త్రీతో భర్తతో భార్యతో మాట్లాడుతుంటారు, రేపు నెలసనేది కదా నెలసనలో సాక్ష్యం చెప్పి మరి మన కానుక ఇచ్చే అన్నప్పుడు మరి ఆ నెలసనలో కానీ లేదా ప్రత్యేకమైన కానుక ఎప్పుడైనా సరే ప్రియమైన వాళ్ళరా కరెక్ట్గా చెప్పి మరి సీదాగా ఆ చందాను మరి చాలామంది ఇయ్యక వినదీస్తూ ఉంటారు. ఎందుకంటే అందులోనే పరిచయ కానుక, అందులోనే చందా కానుక, అందులోనే మన సాక్ష్యం చెప్పిన కానుక, అందులోనే అనుదినం జీవాహారం అనే కానుక. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే చాలామంది ప్రియుడు ఇలాగనే ఆత్మీయ జీవితాలలో వెనకబడిపోతున్నారు. ఆత్మీయ జీవితంలో ప్రియమైన వాళ్ళు వెనకబడిపోయి మరలా ముందుకు రాలేని స్థితి అయిపోతుంది, ముందుకు రాలేని స్థితి అయిపోతుంది. మనం ఎంతగానో ప్రార్థించే వారమే ఉండాలి. ప్రార్థన భారము మరి ప్రార్థన మన ఎదుట ఉంది. ప్రియమైన వాళ్ళని ఎంతైనా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ రోజుని చెడిపోయిన హృదయాలతో లోకంలో అనేక మంది ఉన్నారు, చెడు హృదయంతో అనేక మంది ఉన్నారు. పైకి ప్రేమగా మాట్లాడుతున్నారు కానీ, పైకి తీపిగా మాట్లాడుతున్నారు కానీ ప్రియమైన వాళ్ళరా చాలా మంది కూడా మరి చెడిపోయిన హృదయాలు కలిగి ఉన్నారని ఇక్కడ అంతా చదువుతున్నాం కదా. గాడి సింహం గురించి మాట చదువుతున్నాము. మరి అక్కడ నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. ఎందుకు సరైనది కాదు? ప్రియమైన వాళ్ళారా, Matthew 9:44 మీ యేసు వారి తలంపును గ్రహించి మీరెందుకు మీ హృదయంలో మరి దుర్యాలోచనలు చేస్తున్నారు? ప్రియమైన వాళ్ళారా, చాలామంది మనం చూస్తుంటాం దుర్యాలోచనలు చేసేవారు. హృదయాన్ని ఒక పట్టాన అది తినంగా ఉండనివ్వరు. ఆఖరికి ఏం చేస్తుందో తెలుసా? ప్రియమైన వాళ్ళారా, మరణానికి అంటుందంట.
మన వాక్యం చదువుకున్నట్లయితే ఆ చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథం 15:35 మరి దుష్కార్యము గర్భము ధరించి పాపమును కొందును వారి కడుపున కపటము పుట్టును వారి కడుపులో నుండి కపటం పుట్టును అంటే మోసపూరితమైన మాట పుట్టును ఈ రోజు ఇప్పుడు మరి మోసపూరితమైన మాటే కదండి ఆయన పేతురుడు అడుగుతున్నారు ఏమవుతున్నారు ఎందుకు పరిశుద్ధాత్మను మోసపిస్తున్నావు రెండోది సాతాను ఎందుకు త్రావిచ్చావు నువ్వు ఎందుకు నీ హృదయం ఎలా ప్రేరేపించింది మొదటిది నీవు మాట్లాడేది మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాను విషయాన్ని మాత్రము గమనించేవారమై ఉండాలి ప్రియమైన వాళ్ళు మనం దేవునితో మాట్లాడుతున్నాం అన్న మాటను మరి గమనించేవారమై ఉండాలి మరి అలా గమనించినప్పుడు మన స్థితిగతులు కానీ మన యొక్క ప్రియమైన వాళ్ళరా ప్రభు పట్ల మనకున్న భక్తి ఏదైతే ఉందో మరి ప్రభు ఆ భక్తిని చూచి మెచ్చి మరి అత్యధికంగా ప్రభు ఆశీర్వదించి గొప్ప దేవుడు అన్నాడు మరి సమయంలో ప్రభు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తుంటాడు దేవుని మాటకు లోబడి మరి చక్కగా ప్రతి విషయంలో పాల్గొనే వారు ఉన్నప్పుడు మరి ప్రభు తన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు ఒకవేళ అనేక సెక్టర్ నాశనం అయిపోయాయంటే ప్రియమైన వాళ్ళారా వారు దశమ భాగాలు ఇచ్చి నాశనం అయిపోలేదు ఆ దశమ భాగంలో సగం ఉంచుకుని సగం దొంగలి వారు శాపాను అందించుకున్నారని అంటాను ప్రియమైన వాళ్ళారా ఏదేమైనప్పటికీ మనం బయటకు వెళ్తున్నామంటే జాగ్రత్త మంచిదే ప్రియమైన వాళ్ళారా మరి ఎన్ని జాగ్రత్తలు చెప్తాము ఒక కుమారుడికైనా బండి మీద తీసుకెళ్తున్నప్పుడు మరి కారులో తీసుకెళ్తున్నప్పుడు అనేకమైన జాగ్రత్తలు చెప్తూ ఉంటాము అన్ని కొన్ని జాగ్రత్తలు చాలా మంది చెబుతూ ఉంటారు కొంతమంది ఆ తెలుసులే నా తెలియకుండా పొందింటి నేనుకంటే నువ్వు పుట్టావా నువ్వు కంటే నేను పుట్టావా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రియమైన వాళ్ళారా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఒకవేళ నీవు ఏదైనా నువ్వు చేయగలిగినట్లయితే ఇదేం చేస్తుందంటే ప్రప్రథమగా మరి గర్భం ధరిస్తుంది ప్రియమైన వాళ్ళారా ఇది గర్భం ధరించి దుష్కార్యములు గర్భం ధరిస్తుంటుంది దుష్కార్యములు చాలా మంది ఇప్పుడు కూడా స్టిల్ పోలేదు దుష్కార్యాలు మనసులో ఏదో ఒకటి అలా తానవార్తనే ఉంటుంది ప్రియమైన వాళ్ళారు ఆ విషయం నాకు తెలుసు ప్రియమైన వాళ్ళారు ఏదో ఒక విషయం మనసులో మరి తానవార్తనే ఉంటుంది అలాగా ఇలాగ పలాని చెప్పేసి ఏదేమైనా మరి ఒకసారి ఈ యూట్యూబ్ పరిచర్యను యెహోవా అనుదినం జీవాహారం అనే ఈ పరిచర్యను కొనసాగించడానికి లేక నన్ను ఇలా నడిపించడానికి మరి ప్రభువే ఎంతగానో నన్ను బలపరిచి ముందుకు నడిపిస్తున్న దేవదేవునికి మరి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా నేను మరి ఒకసారి తెలియజేస్తున్నాను వీరు పడిపోయిన జీవితం ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధాత్మను మోసుకొచ్చారు సాతాను ముందు పట్టబడ్డారు సాతాను పట్టబడ్డ తర్వాతే ఇవన్నీ వస్తుంటాయి రెండోదిగా మరి వారికి సహవాసం లేకుండా మరి ఇంత డబ్బు ఇచ్చారు మరి ఇంతలా చేసుకొచ్చారు అంటే విత్ ఇన్ సెకండ్ ఇది జరిగిపోయింది రెండు అనిపించారు మూడో ఉన్నారు నా డబ్బు నాకు ఇచ్చాను అంటే లేకుండా పోయింది నువ్వు ప్రభు కొరకు ఎప్పుడైతే నువ్వు వడంబడి చేసుకున్నావో నిబంధన చేసుకున్నావో అది ఏదైనా కూడా ప్రభుకి ఇచ్చేయాలి ఎవరైనా పరిస్థితుల్లో సిల్లి గవ్వైన కూడా ప్రభు నా దగ్గర లేదు నాయన నీకు వదిలేస్తున్నాను నీచిత్తం అని చెప్పేసి ప్రభు మీద భారం వేసుకునే వారిని ఉండాలి ప్రియమైన వాళ్ళ వాక్యం మనకు తెలియజేస్తుంది అంతే తప్ప ప్రభు కృపల్లో మరి ప్రభు ప్రేమలో వేరుపారు ముందుకు వెళ్తున్న వారి దగ్గరికి వెళ్ళి మరి కల్పితమైన బోధలు మరి చేసేవారి ఉండకూడదు ఈరోజు చాలామంది ఇవే మాటలు నేను చాలామంది కూడా గమనిస్తూ ఉంటాను ఎవరినో ఒకటంట కూడా ఇట్లాంటి మాటలు రావు నేను చాలాసార్లు ఒకసారి గమనిస్తుంటాను ప్రియమైన వాళ్ళు ఎంతసేపు దీవెన ఎంతసేపు గర్భఫలం అంతే ప్రియమైన వాళ్ళు అంతే తప్ప మరి ఇవన్నీ కూడా చదువుకుని లేక దేవుని శాఖల ద్వారా వింటున్న మనము నెవరు వేసుకుంటూ ఉండాలి అనే ఒక ఆలోచన మరి ఇప్పుడు చేయలేము కూడా ప్రియమైన వాళ్ళు ఎందుకంటే అప్పుడు ఆ దినాన్న మరి కానిపించే దినాన్న మరి మనం కూడా అన్నేస పేర్లా మారిపోతామేమో జగత్ సుమి ప్రియమైన వాళ్ళారా అదిరిపడి చనిపోయారు పేతురుగారు ఏం అనలేదు అసలు ప్రభా లేటుగా వచ్చింది ప్రభా ఇవిడు దేవాలయం భక్తి ఇచ్చాడు ప్రభా భోజనం నాకు అత్తమే లేటుగా వచ్చింది ఆ అత్తం వచ్చింది కాకుండా మన గేటు దగ్గర ఆగింది చాలామంది ఇలాగ మాట్లాడుతుంటారు దేవుని సన్నిధిలో ప్రభుకి వస్తుంది ప్రభుకి ఇచ్చారు ఎప్పుడైతే నువ్వు ప్రభుకని నువ్వు నామకరణం చేస్తావో అది ప్రభుదే
అది ప్రబోధన పైమైన వాళ్ళారా అపోస్తలు వాళ్ళకు వాళ్ళు వాళ్ళు చేస్తున్న బోధను వీళ్ళకి వీళ్ళు అనేసపేర ఇద్దరు ఏకోపించి ఒకరినొకరు సరే మంచిదండి మంచిదని మంచిదండి ఇప్పుడు దాన్ని అమ్మేసిన తర్వాత డబ్బు చేతికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవడు వచ్చేసాడా అంటే సాతాను వచ్చేసాడా ఎంత ఇచ్చేస్తావా కొద్ది ఉంచుకోవచ్చు కదా కొద్దిగా ఉంచుకోవచ్చు కదా సాతాను ఏదో ఒక రకంగా పడగొట్టడానికి చూస్తుంటాడు కానీ మరి వాని క్రియలకు కానీ వాని చారికి కానీ ఆ ప్రియమైన వాళ్ళారా మనం దారిచ్చి ముందుకు కొనసాగించే వారు ఉండకూడదు ముందుకు వెళ్ళే వారు ఉండకూడదు వాక్యం మనతో మాట్లాడుతుంది దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథంలో మరి అనేకమైన మాటలు మనం చదవగలుగుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు కీర్తన గ్రంథం 7:14 చదివితే మరి పాపము కీర్తన గ్రంథం 7:14 చదువుతున్నాను ఒకసారి ప్రియమైన వాళ్ళారా ఆలకించండి కీర్తనలు 7:14 చదువుతున్నాను ఒకసారి దయించి ఆలకించాలని మనం చేస్తున్నాను పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేతును గర్భం ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు ఈరోజు ఎవరైతే ఈ అనుభవంలో అననీయ సపీర అననీయక అనుభవంలో కలిగి ఉన్నారో మరి వారందరూ కూడా వినవలసిన మాట ప్రియమైన వాళ్ళ ఈరోజు మనం ఎందుకు క్రైస్తవ భక్తి చేస్తున్నాము అంటే ఇక్కడ ఒక మాట అంటాడు ఆయన పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేతును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కలిగి ఉన్నాడు అబద్ధమును ప్రియమైన వాళ్ళరా ఆత్మీయానుసారం చెప్పబడుతున్న మాట ప్రెగ్నెన్సీ అంటే అంతే తప్ప ఏదో మగవాళ్ళకి వస్తుంది తావా ఆడవాళ్ళకి గర్భం ఉండదు ఇది డిస్కషన్ చేయటానికి కాదు ప్రియమైన వాళ్ళు అర్థం అవడం కోసం ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారా అంటే ప్రియమైన వాళ్ళరా పాపమును కడుగుటకును ప్రియమైన వాళ్ళరా ఈరోజు మరి పాప భారం నుంచి మనం తొలగించబడాలి పాపముతో కూడా అర్పించిన ప్రభు అర్పణ అంగీకరించడం అర్పణలు చాలా అర్పణలు ఉన్నాయి ఏ అర్పణ ఎలా అంగీకరించి ఎలా అర్పించాలో ఏ సమయాల్లో అర్పించాలో కూడా ప్రభు చెప్పాడు పొందుపరిచించాడు దేవ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కొన్నిసార్లు ఆలోచించేద్దాం మరి ముందుకు నడిపించబడదాం అన్నయ్య సపేరు లాంటి మరి స్వభావం కనుక మనలో ఉందేమో మరొకసారి మనము ఆ ప్రభు సందులో మరి మొరపెట్టి అట్లాంటి స్వభావం ఉన్నట్లయితే నేను కాదు కానీ నా తరమంతా నా జీవితం అంతా పడది శాపం పొందుకుంటుందని సత్యాన్ని వారికి తెలియచేస్తూ మరి వారిని కూడా మెల్లమెల్లగా ప్రభు సందులో నడిపించండి ప్రభు సందులో నడిపించే వారిని ఉండాలని మీకు మనం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా మరి అననీయ సపేరాని గురించి మనం దాదాపుగా 2 రోజులు ఇప్పుడు వింటున్నాము మరి మాట ఒకటి చాలా ప్రాముఖ్యమైనది మరి మాట ఇచ్చేవంటే దాన్ని తప్పేవారు ఉండకూడదు ఎవరైనా పరిస్థితుల్లో మనం మాట ఇచ్చేవారు ఉండకూడదు మౌనీ ఉన్నట్లయితే దానికంటే ఉత్తమమైన పని ఇంకోటి లేదు ప్రియమైన వాళ్ళరా దానికంటే ఉత్తమమైన పని ఇంకోటి ఏది కూడా లేదు అందుకనే మనం ఏ పని చేసినప్పుడు తలపెట్టినప్పుడు ప్రియమైన వాళ్ళరా ఆ పని సంపూర్తి చేసే వారిని ఉండాలి అంతే తప్ప మనము ఆ లోకం వైపు తిరిగిపోయి లోకంలో ఉండిపోయి లోకంలో ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని లేదా దాన్ని తీసుకొచ్చి మనం గదిలో పెట్టి మరి పూజించి వారు మరి విగ్రహారాధకులా ఉండకూడదు విగ్రహారాధకులా కూడా మనం ఉండేవారిని ఉండకూడదు ప్రియమైన వాళ్ళరా మన ప్రభు సందులో మార్చబడ్డ తర్వాత ఒకే మాట మీద ఉండాలి మాట 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 ప్రభుత్వం మాట్లాడే మాట ప్రభు దగ్గర నువ్వు అడిగే స్థితిని ప్రభు జాలిపరుడైన వాడు జాలిపరుడయండి నిన్ను నన్ను ఈ రీతి కాపాడుతూ మరి విదేశాలలో మరి మేము స్వార్థ పరిచయం కొనసాగిస్తున్నామంటే మాకెంతగానో సాయం చేస్తున్నారు మరి ప్రభు మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి ఆశీర్వదించి దీవించును గాక ప్రియమైన వాళ్ళలా మరి యాననీయ సపేర కలిగి ఉన్న స్వభావాలు చాలామందికి అర్థం కాదు ఇంకా చాలా వివరణ మరి లోతైన వివరణ ఉంది కానీ ప్రియమైన వాళ్ళరా ఎప్పుడైనా మీకు వీలైనట్లయితే మరొకసారి నేను ఆ వివరణ అంతా కూడా ధ్యానిస్తూ ఉంటాను మరి ప్రభు కృపలో మరి చాలా చక్కగా 3 దినాలకు కూడా మరి అనే సపేరాల గురించి తెలుసుకుంటానికి వాళ్ళు చనిపోయిన స్థితిని బట్టి మరి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది వాళ్ళు ఎందుకు చనిపోయారు మరి ప్రభువును మరణమైపోయినా తప్పించో పానికని ప్రభు తిట్టాడా లేదు ప్రియమైన వాళ్ళరా దేవుని మోసం చేసిన వాడికి ఎవరికైనా శిక్ష తప్పదు వాక్యం మనతో మాట్లాడుతుంది దేవుని మోసం చేసే వారికి ఎవరికైనా శిక్ష తప్పదు ఈరోజు ఆ పట్టుకుని అర్పణ మందిరానికి వెళ్తుంటాం ఈ మందిరానికి వెళ్ళేటప్పుడు ఈ అర్పణ చూసి కానుకను చూసి ఎన్ని రౌండ్లు తిరిగేద్దాం మైండ్లో బుర్ర గిరగిరవంట తిరిగేస్తూ ఉంటుంది ఎంత ఇచ్చారు పాస్టర్ గారికి ఎంత ఇచ్చారు దేవుని సందికి ఆయన చూచాడు ఎక్కడ వచ్చాడా
ఓ మాట చెప్పద్దు, అయ్యగారు నా పేరు చెప్పదులేండి, నా పేరు అసలు రాయొద్దులేండి, ఎందుకంటే పేరు చెప్తుంట ఇంటికాడ భర్త ఉంటాడు కదా, ఏది ఇన్ని వేలు చెప్తే ఇన్ని వేలు కార్డు ఇచ్చేవేంటి కట్టవేంటి అని చెప్పి అడుగుతారని ఇదొక టెక్నిక్ ప్రిమియన్ వాళ్ళు ఇలాగున చేస్తున్నావే మీ రోజు. ఆ అననీయ సపేరా పావుకు చెందిన వారు అయిపోతుంది తప్పించి మరి ప్రభువు చెప్పినట్లుగా మరి మనము వాక్యానుసారంగా మరి పొందుపరచబడి ఉండాలంటే ప్రభు చిత్తానుసారం ఎరిగి ప్రభు యొక్క ఆజ్ఞలు మనము గైకొని ముందు కొనసాగవారిని ఉందాము. దేవుడు తన మాటలు మనందరి వినికుడు ఈ సమయంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన. సకల ఆశీర్వాదులు కారుభూతమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాల స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గొప్పవాడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి నాయన, నీకే యుగయుగములు మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తున్నాను. ఇదిగో ప్రభు మరి ఇంతవరకు ప్రభు చక్కని వాక్య పరిచర్యను ప్రభు మరి నేను ఇవ్వటానికి చూపించారు. ఇదో ప్రభు నా జ్ఞానం కాదు, నా శక్తి కాదు, నా బలము కాదు ప్రభు, నీవే వాటన్నిటినీ ప్రక్రియ పెట్టినయన, నీ జ్ఞానాత్మతో ప్రభువా నీ అభిషేకంతో నన్ను ప్రియబిడ్డను కూడా మీరు నింపి నడిపించిన దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలు బలపరుచుని ప్రభువా నన్ను ఇదిగో ప్రభు మరి సమయంలో ఎవరైనా వీక్షిస్తున్న ప్రియబిడ్డలు కానీ ప్రభు ప్రార్థన పరిచర్యలో పాల్గొంటున్న ప్రియబిడ్డలు కానీ ఈ మినిస్టర్ల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రియబిడ్డలు కానీ ప్రభువా మరి ఎవరైనా బలహీనలు ఉన్నట్లయితే వారందరినీ కూడా నదరడనే క్రీస్తు నామంలో ముట్టి స్వస్థపరచు అడుగుచున్నాను. నీవే మాకు సహాయం చేయమని నీ కృపలు బలపరచుమని నజరేడి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసురత్నమేజ్యం ప్రభేశరత్నమేజ్యం యేసురత్న సంపూర్ణ విజయం అపవాదికనంత నాశనం కలుగును గాక. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలండి. మీ అందరికి శుభం కలుగును గాక. దేవుని చిత్తం ఆలస్యమైతే ఆయన రాకడ సమీపము ఆలస్యమైతే మరొకసారి మరి దేవుని సందర్భంలో దేవుని వాక్కు ద్వారా కలుసుకుందాం. మీ అందరికీ సెలవు. మీ అందరికీ సెలవు.